ఎవర్ని ముఖ్యమంత్రిని చేసినా అంత మాత్రం చేత జాతి మారదు. అబద్ధం లేననాడు చెప్పను. మార్పు మీ చేతుల్లో ఉంది. మీకు మార్గాన్ని చూపెట్టే బాధ్యత కొందరికి. పదవుల్ని ముళ్ల కిరీటంగా భావించి జాతికి మార్గాన్ని చూపెట్టి ప్రతి బిడ్డకి అవకాశాలు ఇవ్వటం, పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించడం బెచ్చగాళ్లుగా మార్చడం కాదు. ఏం భాష మాట్లాడుతున్నారు? నేను నీకు ఇది ఇస్తా. ఎక్కడి నుంచి ఇస్తావయ్యా? నీ ఆస్తులు అమ్మా. ఎవరు డబ్బు తెస్తున్నావు నువ్వు? 180,000 కోట్ల రూపాయలు బడ్జెట్ తెలుసా నీకు? రోజుకి 500 కోట్ల రూపాయలు, రోజుకి 500 కోట్ల రూపాయలు లెక్క పెట్టుకోండి. గంటకి 20 కోట్ల రూపాయలు దాటింది. రోజుకి 500 కోట్ల రూపాయలు, 180,000 కోట్ల రూపాయలు ఒక తెలుగు నాట ఈ ప్రభుత్వం నీ పన్నుల డబ్బు ఖర్చు పెట్టేది, నీ బిడ్డల భవిష్యత్తును తాకట్టు పెట్టి అప్పులను ఖర్చు పెట్టేది. ఇది చంద్రబాబు నాయుడు కొడుకు డబ్బు కాదు, ఇది రాజశేఖర రెడ్డి కొడుకు డబ్బు కాదు, ఇది సోనియమ్మ కొడుకు డబ్బు కాదు, ఇది కేసీఆర్ కొడుకు డబ్బు కాదు. నీ డబ్బు, మీ బిడ్డల డబ్బు. ఎవడైతే ఆ దానం చేసేది? నేనిస్తున్నా డబ్బు, మిమ్మల్ని నేను పోషిస్తున్నా. బిచ్చగాళ్లుగా మార్చడం కోసం ఆ రాజకీయం ఉన్నది, శాశ్వతంగా బెదరికాన్ని కొనసాగించడం కోసం ఆ రాజకీయం ఉన్నది. ఎవరిని ముఖ్యమంత్రిని చేసినా అంత మాత్రం చేత జాతి మారదు. అబద్ధం లేననాడు చెప్పను. మార్పు మీ చేతుల్లో ఉంది. మీకు మార్గాన్ని చూపెట్టే బాధ్యత కొందరికి. పదవుల్ని ముళ్ల కిరీటంగా భావించి జాతికి మార్గాన్ని చూపెట్టి ప్రతి బిడ్డకి అవకాశాలు ఇవ్వటం, పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించడం బెచ్చగాళ్లుగా మార్చడం కాదు. ఏం భాష మాట్లాడుతున్నారు? నేను నీకు ఇది ఇస్తా. ఎక్కడి నుంచి ఇస్తావయ్యా? నీ ఆస్తులు అమ్మా. ఎవరు డబ్బు తెస్తున్నావు నువ్వు? 180,000 కోట్ల రూపాయలు బడ్జెట్ తెలుసా నీకు? రోజుకి 500 కోట్ల రూపాయలు, రోజుకి 500 కోట్ల రూపాయలు లెక్క పెట్టుకోండి. గంటకి 20 కోట్ల రూపాయలు దాటింది. రోజుకి 500 కోట్ల రూపాయలు, 180,000 కోట్ల రూపాయలు ఒక తెలుగు నాట ఈ ప్రభుత్వం నీ పన్నుల డబ్బు ఖర్చు పెట్టేది, నీ బిడ్డల భవిష్యత్తును తాకట్టు పెట్టి అప్పులను ఖర్చు పెట్టేది. ఇది చంద్రబాబు నాయుడు కొడుకు డబ్బు కాదు, ఇది రాజశేఖర రెడ్డి కొడుకు డబ్బు కాదు, ఇది సోనియమ్మ కొడుకు డబ్బు కాదు, ఇది కేసీఆర్ కొడుకు డబ్బు కాదు. నీ డబ్బు, మీ బిడ్డల డబ్బు. ఎవడైతే ఆ దానం చేసేది? నేనిస్తున్నా డబ్బు, మిమ్మల్ని నేను పోషిస్తున్నా. బిచ్చగాళ్లుగా మార్చడం కోసం ఆ రాజకీయం ఉన్నది, శాశ్వతంగా బెదరికాన్ని కొనసాగించడం కోసం ఆ రాజకీయం ఉన్నది. ఎవరిని ముఖ్యమంత్రిని చేసినా అంత మాత్రం చేత జాతి మారదు. అబద్ధం లేననాడు చెప్పను. మార్పు మీ చేతుల్లో ఉంది. మీకు మార్గాన్ని చూపెట్టే బాధ్యత కొందరికి. పదవుల్ని ముళ్ల కిరీటంగా భావించి జాతికి మార్గాన్ని చూపెట్టి ప్రతి బిడ్డకి అవకాశాలు ఇవ్వటం, పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించడం బెచ్చగాళ్లుగా మార్చడం కాదు. ఏం భాష మాట్లాడుతున్నారు? నేను నీకు ఇది ఇస్తా. ఎక్కడి నుంచి ఇస్తావయ్యా? నీ ఆస్తులు అమ్మా. ఎవరు డబ్బు తెస్తున్నావు నువ్వు? 180,000 కోట్ల రూపాయలు బడ్జెట్ తెలుసా నీకు? రోజుకి 500 కోట్ల రూపాయలు, రోజుకి 500 కోట్ల రూపాయలు లెక్క పెట్టుకోండి. గంటకి 20 కోట్ల రూపాయలు దాటింది. రోజుకి 500 కోట్ల రూపాయలు, 180,000 కోట్ల రూపాయలు ఒక తెలుగు నాట ఈ ప్రభుత్వం నీ పన్నుల డబ్బు ఖర్చు పెట్టేది, నీ బిడ్డల భవిష్యత్తును తాకట్టు పెట్టి అప్పులను ఖర్చు పెట్టేది. ఇది చంద్రబాబు నాయుడు కొడుకు డబ్బు కాదు, ఇది రాజశేఖర రెడ్డి కొడుకు డబ్బు కాదు, ఇది సోనియమ్మ కొడుకు డబ్బు కాదు, ఇది కేసీఆర్ కొడుకు డబ్బు కాదు. నీ డబ్బు, మీ బిడ్డల డబ్బు. ఎవడైతే ఆ దానం చేసేది? నేనిస్తున్నా డబ్బు, మిమ్మల్ని నేను పోషిస్తున్నా. బిచ్చగాళ్లుగా మార్చడం కోసం ఆ రాజకీయం ఉన్నది, శాశ్వతంగా బెదరికాన్ని కొనసాగించడం కోసం ఆ రాజకీయం ఉన్నది. Hi guys, good evening. So I have received these amazing sweets from Andhra Foods. So Andhra Foods vallu naku proper authentic Andhra sweets pampicharu. So Kaja, my favorite, all time favorite, and yummy palakovas. So moodu pedda shape lo unnavi and idi chinnavi palakovalu and putarekulu. చాలా చాలా బాగున్నాయి. నేను ఇందాక ఒకటి టేస్ట్ చేశాను, సూపర్ యమ్మీ ఉన్నాయి. సో మీకు కూడా ఇలా ప్రాపర్ ఆంధ్ర ఆథెంటిక్ స్వీట్స్ కానీ హాట్స్ కానీ లేదంటే ఏమైనా పికిల్స్ కానీ కావాలి అంటే